హలో అండి, అందరూ ఎలా ఉన్నారు? ఈరోజు బ్రేక్ఫాస్ట్ టమాటో ఉల్లికారం దోశ అండి. చాలా టేస్టీగా ఉంటుంది, ఈజీగా అయిపోతుంది. దీని కాంబినేషన్ చట్నీ అంటూ ఏం చేసుకోని అవసరం లేదు. ఇలా కారం ప్రిపేర్ చేసుకొని రెగ్యులర్గా మనం దోశ బ్యాటర్ అయితే ఏదైతే యూస్ చేస్తామో అదే అండి. ఇలా ముందుగానే ప్రిపేర్ చేసి పెట్టుకున్న దోశ బ్యాటర్తో దోశ వేసుకోవాలండి. దోశ వేసుకున్నాక ఆయిల్ చుట్టూర వేసుకొని టమాటో ఉల్లి కారం ముందుగానే ప్రిపేర్ చేసి నేను పక్కన పెట్టి, ఈ టమాటో ఉల్లి కారం రెసిపీ కావాలి అంటే కామెంట్ చేయండి, నేను పెడతా. 5 అంటే 5 మినిట్స్లో అయిపోతుంది, పెద్ద ప్రాసెస్ ఏమేమి ఉండదు. ఇలా దోశ వేసుకొని ఆయిల్ వేసుకున్నాక ఇదిగోండి మనం ప్రిపేర్ చేసుకున్న ఈ కారాన్ని ఇలా దోశపై అప్లై చేసుకోవాలి. మొత్తం మనం ఎంత ఎక్కువ స్పైసీ తింటామో అంత ఎక్కువ పెట్టుకోవచ్చు దోశ మీద. టేస్ట్ అయితే మటు చాలా బాగుంటుంది. కొంచెం మంచిగా కాలాలండి దోశ, ఎందుకంటే రెండో వైపు మనం తిప్పుకోం కనుక ఒకవైపే కొంచెం ఎర్రగా కాలి. దోశ వేగుతున్నప్పుడే మనకి మనం ఏదైతే పైన అప్లై చేసుకున్నామో టమాటో ఉల్లికారం అది స్మెల్ చాలా బాగా తెలుస్తుందండి. ఇదిగోండి కొంచెం క్రిస్పీగా కింద మనకి తెలుస్తుంది కదా వేగినట్టు. ఇంకా మనం దోశను తీసేసుకోవచ్చు. టేస్ట్ మట్టుగా చాలా బాగుంటుంది, ఎప్పుడన్నా ట్రై చేయండి. థ్యాంక్ యూ.